హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్. మనం అయితే రూమ్ నెంబర్ 13కి అయితే వస్తాం అనమాట. ఇప్పుడైతే డ్యూ వర్సెస్ సోలో కస్టమ్ మ్యాచ్ అనేది ఎలాగో చెప్తాను. ఇప్పుడైతే మీరు అయితే చూడొచ్చు రూమ్ నెంబర్ 11 కింద వినరు గైస్. లాస్ట్ వీడియో అయితే చూపెట్టాను కదా, ఆ బ్రోకి అయితే ఫ్రెండ్ రిక్వెస్ట్ అయితే పెట్టేద్దాం అనమాట. ఫస్ట్ ఊపుకుండా మంచి ఓప్ చూస్తూ ఉన్నా పొద్దున్న రావాల్సిన వీడియో మధ్యాహ్నం అయితే వచ్చింది అనుకున్నారు. ఇక్కడైతే చూడొచ్చు ఈ బ్రో 37 లెవెల్ గైస్. ఈ బ్రో మన యూట్యూబ్ ఛానల్ చూసి ఇన్స్పైర్ అయ్యి గేమ్ ఆడడం అయితే జరిగిందంట. దాని గురించి అయితే ఆ బ్రో నేను ఇప్పుడే స్టార్ట్ చేసాను బ్రో, నాకు అంతగా గేమ్ ప్లే రాదు, నేను ఇంకొకరిని తెచ్చుకుంటాను అన్నారు. ఆ బ్రో కూడా నాకు ఎలాగ ఆడతాడు, పెద్ద ఏం ఆడన్నాడు. ఇప్పుడైతే మీరు ఐడి అయితే చూడొచ్చు వంశీ వంశీ అని ఉంది ఐడి. ఆ ఐడి కూడా ఫ్రెండ్ రిక్వెస్ట్ అయితే పెడదాం గైస్. వీళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అంట. ఒకళ్ళు అయితే రూమ్ నెంబర్ 11 కింద విన్నారు, ఒకళ్ళు ఏమో రూమ్ నెంబర్ 12 కింద విన్నారు. నేను పొద్దున్న రావాల్సిన వీడియో మధ్యాహ్నం వచ్చిందంటే ఏం అనుకోకుండా మనం అయితే పొద్దున్న అయితే ఫామ్కి అయితే వెళ్ళడం అయితే జరిగిందన్న. ఈ రోజు ఈ వీడియోలో 3 ఓట్స్ చెప్తాను. ఫస్ట్ ఓడ్ వచ్చేసి 1 గైస్. ఫస్ట్ ఓడ్ అయితే 1, 3 ఓట్స్ లాస్ట్ ఓడ్కి 3 ఓట్స్ ఉండే అన్న. ఆ 3 ఓట్స్ కలిపి కామెంట్ చేయాలన్న. ఓకేనా ఫ్రెండ్స్, ఆ 3 ఓట్స్ కలిపి కామెంట్ చేయాలి. ముందు చెప్తాను ఆ 3 ఓట్స్ కలిపి మీ యూఐడి కామెంట్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఒకటి వీళ్ళిద్దరికి ఫ్రెండ్ వచ్చి వీళ్ళిద్దరు యాక్సెప్ట్ చేశారు. ఓకేనా ఫ్రెండ్స్, ఒకళ్ళు వచ్చేసి రూమ్ నెంబర్ 11 విన్నారు, ఒకళ్ళు వచ్చేసి రూమ్ నెంబర్ 12 విన్నారు. ముందు కూడా చెప్పాను వాళ్ళిద్దరూ కలిపి ఆడతారని గైస్. ఇప్పుడు మనం వాళ్ళు ఆడేసిన రూమ్ మ్యాచ్ ఒకళ్ళేమో రూమ్ నెంబర్ 13 ఆడాలి, ఒకళ్ళేమో రూమ్ నెంబర్ 14 ఆడాలి. వీళ్ళిద్దరు రెండు రూమ్ మ్యాచ్లు ఇద్దరు కలిపి ఆడతారంట. ఓకేనా ఫ్రెండ్స్, వీళ్ళిద్దరు అండర్స్టాండింగ్ మీద అయితే కామెంట్ చేయడం అయితే జరిగింది. మీరు ఎవరైనా ఇలా ఆడతారంటే కానీ ఇద్దరు ఫ్రెండ్స్ కలిపి ఒక రోజు ఒకళ్ళు కామెంట్ చేసినా పర్లేదు. ఈ రోజు వీడియో 3 ఓట్స్ ఉంటే 3 ఓట్స్ కలిపి కామెంట్ చేయాలి గైస్. ఇప్పుడైతే మీరైతే మన పార్ట్నర్ అకౌంట్ అయితే లాగిన్ అయ్యాం, మనకైతే రూమ్ కార్డ్ రాలేదు. నిన్న ఎక్కువ మంది గిల్లో జాయిన్ అవ్వండి, గిల్లు సాయి స్టూడెంట్ కూడా గిల్లు వచ్చేది అన్న. గిల్ ఐడి కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అలాగే ప్రీవియస్ వీడియోస్ కూడా ప్రొవైడ్ చేస్తాను. అందుకే షేర్ చేసి మన ఛానల్ ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ రీచ్ అయితే మంచి గివ్ అవే కూడా పెడదామన్న. ఇప్పుడైతే ఫస్ట్ రౌండ్కి అయితే వచ్చి హెడ్ ఇచ్చి పాడించాం అనమాట. మన వాళ్ళు అదే కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు కాబట్టి పెద్ద మూమెంట్ అయితే ఉండదు. కాకపోతే మనం వాళ్ళకి ఇవ్వడానికన్నా వాళ్ళ కోసమన్నా వాళ్ళని ఇన్స్పైర్ చేయాలని అంటే మనల్ని ఒక మినిసం కనీసం ఒక 5 రౌండ్లని ఇచ్చేద్దామన్నా మనం. ఎందుకంటే ఇప్పుడైతే సెకండ్ నెంబర్ వచ్చేసి 4 గైస్, 143 అనుకోకండి. మీరు ఏమన్నానే 143 కదా, నేను అయితే మారుతాను. నెక్స్ట్ రౌండ్కి అయితే ఇస్తాం వాళ్ళకైతే మినిమం రౌండ్స్ వదిలేద్దాం గైస్. ఎందుకంటే మనం అయితే ఇద్దరు కదా ఎలాగైనా మనం వదిలేద్దాం. ఎందుకంటే వాళ్ళు కూడా ఇన్స్పైర్ అవుతారు కొత్త ప్లేయర్స్కి. ఇప్పుడుని ప్రిఫైర్ బాట్స్ని ఎందుకు పంపుతారు తెలుసు గైస్. వాళ్ళైతే ఇప్పుడు స్టార్టింగే ప్రోస్ పంపిస్తారనుకోండి, ఆ ప్రోల చేతిలో అయిపోయి వీళ్ళకి ఇది ఏం ఆడుతున్నారో మనకు చాలా కష్టంగా ఉండదు, గేమ్ ఆడలేము అని అనుకుంటారు. అలాగే మనం కూడా వీళ్ళకి ఎక్కువ రౌండ్లు ఇచ్చామనుకోండి ఏమనుకుంటారు, ఓకే మేము ఆడగలుగుతున్నాం, రూమ్ ఆడగలుగుతున్నాం, నెక్స్ట్ రూమ్ అన్న మేము ట్రై చేస్తాం, అది ఇలా ఇచ్చేయాలి. కాకపోతే ఈ బ్రో కూడా చాలా అంటే చాలా బాగా ఆడారు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే నెక్స్ట్ రౌండ్కి వేసాం, ఒకరిని ఇచ్చి పాడేసాం అనమాట. ఈ బ్రోకి అయితే ప్యాకేసి కొట్టేశాను, కాకపోతే అది రికార్డ్ చేయలేదు. ఇప్పుడైతే ఆ బ్రో అయితే ఎలిమినేట్ అయిపోయాడు. మనం అయితే ఏమీ చేయలేమన్నా అన్న. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసారు సబ్స్క్రైబ్ చేసుకుంటాం. మనం అయితే సూర్యాబాయ్ అప్పలంపల్లట్లా, అరే గ్లోవల్ అవ్వలేదు అన్న, మనం అయితే ఏం చేయలేము అనమాట. సూర్యాబాయ్ అప్పలంపల్లట్లాగా మనం అయితే సోరం రూమ్ కట్టేసి మనం అయితే సోరమ్మ రూమ్ కడ్లని పెట్టి కొత్తగా పెట్టుకుందాం గేసి. మరి ఓపీ మనం కూడా కామెడీ యాడ్ చేద్దాం అన్న. సూర్యాబాయ్ అంత రీచ్ రావడానికి కారణం కామెడీ అన్న. కామెడీ వల్లే సూర్యబాయ్ అయితే రీచ్ అయ్యాడు. ఇప్పుడైతే ఒక 150 చేసాం మనం, వెనకాలండి అక్కడ కొట్టేసాడు. అయినా పర్లేదు, సూర్యాబాయ్ లాగా మనం బాడీ షాట్స్ కింగ్ అన్న. అదే సూర్యాబాయ్ హెడ్ షాట్ కొడతారు కదా, అది రూపాయి హ్యాక్. సూర్యాబాయ్ అయితే మనైతే రూపాయి హ్యాక్ ఎక్కిచ్చేద్దాం అన్న. మన డైరెక్ట్ రూపాయి హ్యాక్ త్వరలో ఒక వీడియో చేద్దాం. అరే అంత డ్యామేజ్ ఇస్తాక జోన్ హెల్మెట్ అయితే ఎలా ఉంటా చెప్పానన్న. ఇప్పుడైతే నెక్స్ట్ రౌండ్ మన వాళ్ళు ఫుల్గా ఆడిపోతే నేను ప్యాకేజ్ హెల్త్ అయ్యాను. ఈ లోపల అయితే మన వాడికి హెడ్ షాట్ ఇచ్చి పడేసాం అనమాట ప్యూర్గా. ఇప్పుడైతే నెక్స్ట్ మనవాడైతే లోపల తిరుగుతున్నాడు. అది అరే 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 నేను ఇంకా ఈడ అయిపోయాడు అనుకున్నాను, నా ఆడికి ఇల్లు వచ్చింది. ఎందుకనే ఇప్పుడైతే స్ప్రే అనమాట మ్యాక్సిమం బతికి హెమండాబ్లెట్స్ అని అయితే మన పని గోయిందా. ఇప్పుడైతే ఫ్లవర్ ఎమోట్ మన ఒకటి దాంట్లో మన పార్ట్నర్ అకౌంట్ మంచి మంచి లూట్ అయితే ఉందన్న. మనం కూడా ఫ్లవర్ ఎమోట్ ఇవన్నీ సబ్స్క్రైబర్స్ కోసం అయితే తీయాలి. ఇక్కడ చూసి అరే అన్న ఈ హెల్త్ ఏట్ అన్న, బాబు ఇద్దరు కలిపి అయితే ఆరిపోయారు. మనం అయితే ఏమీ చేయలేమన్నమాట. ఇది ఒక అనుకోని సంఘటన అనుకోవాలి, ఏమనుకోవాలి తెలియదు నాకైతే. మరి అన్న చాలామంది అందరూ కలిపి కామెంట్ చేయండి. ఇప్పుడైతే అందరూ కలిపి 3 లెటర్స్ కలిపి మీ యూఐడి కామెంట్ చేయాలి చెప్పానా. ఇప్పుడు 2 లెటర్స్ అయితే చెప్పారు, ఇంకో లెటర్ కూడా అయితే మీకు అయితే చెప్తానన్నా. ఓకేనా ఫ్రెండ్స్, మొత్తం అరే ఇద్దరు కలిపి కాసు కూర్చున్నారనమాట. మనైతే ఒకవేళ ప్యాక్ చేయబోయి జోన్లో అయిపోతుంది. అరే గ్లోవల్ ఇట్ అన్న, బాబు మనకైతే ఫింగర్ స్లీవ్స్ కొత్తగా ఒకటి అంటే నా ఈ ఫింగర్ స్లీవ్స్ అనమాట. నేను ఒకటి ఎలక్కూరికి ఎత్తే పోయింది అనమాట చివర, దానివల్ల మనం ఏం చేయలేకపోయాం. ఇంకో స్లీవ్స్ అయితే తీసుకున్నాం, ఈ స్లీవ్స్ అలవాటు అయ్యే వరకు కూడా మన గేమ్ ప్లే కొంచెం పోద్దన్న. గేమ్ ప్లే మరి అలవాటు అవ్వాలి కదా. అలాగే చూడొచ్చు ఫోన్ పిచ్చ అంటే పిచ్చ లేకనా మామూలు లేక కాదు. మనం త్వరలో ఇంకొక ఫోన్ కూడా కొనుక్కోవాలి,
చాలామంది అనుకున్నారు అన్న నీకు యూట్యూబ్ నుండి మనీ వచ్చేస్తున్నాయి, యూట్యూబ్ నుండి మనీ వచ్చేస్తాయి, నేను ఇవ్వలేట నా ఇవేవే నీ లాస్ట్ వీడియో కూడా చెప్పాను, నా కాలేజ్ క్లాస్ మొత్తం అరే ఎలిమినేట్ అంత డ్యామేజ్ తిని ఏటన్నా బాబు నాకు యూట్యూబ్ నుండి ఎటువంటి మనీ రాదన్నా, యూట్యూబ్ కష్టాలు అయితే తెలుస్తాయన్న యూట్యూబ్ చేసే వాళ్ళకి, లేదా మీరు చూడచ్చు ఒకళ్ళని అయితే నాక్ చేసి ఇంకొకళ్ళు రవిస్తారు అండి అది ఏటన్నా కొంచెం చిన్న ప్లేయర్స్. దీనికోసం పార్ట్ టూ కూడా ఉందన్న, పార్ట్ టూ గురించి అయితే వెయిట్ చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట పార్ట్ టూ. ఇంకా మన వాళ్ళు అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఆడారు గేమ్ ప్లే, మరి మనం అయితే ఓడిపోవచ్చు నెక్కొచ్చు ఏమనుకున్నారు. వీడియో పార్ట్ టూ రాకముందే కింద కామెంట్స్లో కామెంట్ చేయండి, పార్ట్ టూ అయితే రేపు అయితే ప్రొవైడ్ చేస్తాను, లేట్ అయినందుకు అయితే సారీ అన్న. రేపు మళ్ళీ షార్ప్ 9:00 అయితే మనకు అయితే రావడం అయితే జరుగుతుంది. లాస్ట్ వర్డ్ వచ్చేసి 5 గైస్, లాస్ట్ వర్డ్ వచ్చేసి 5, 3 వర్డ్స్ కలిపి కామెంట్ చేయండి. మీరైతే పార్ట్ టూ గురించి వెయిట్ చేస్తారు, కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై.